పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన మా దేవ మహాగణుడా మహోన్నతుడా మహాశక్తి సంపన్నుడా మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా ఈ రాత్రి కాల సమయంలో ఈ తొలిది నాన మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి సిద్ధపడి ఉండగా జ్ఞానం ఇవ్వండి వివేకం ఇవ్వండి తండ్రి మీ పిల్లలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించండి మీ సత్యవాక్యంతో సంధించండి వారి హృదయం అనే పలకల మీద మీ మాటలు వ్రాసుకోవడానికి సహాయం చేయండి విత్తబడుతున్న ప్రతి మాట 30 అంతులుగా 60 అంతులుగా 100 అంతులుగా ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా మీ ఆత్మ సహాయమును అనుగ్రహించి నడిపించమని ఘనత మహిమ ప్రభాములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితం చాలా గొప్పది. ఆ సంగతి మనందరికీ తెలుసు. దేవుడు మనకి ప్రేమతో ఈ జీవితాన్ని ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ప్రేమతో ఇచ్చాడు. ప్రేమ లేకుండా పుట్టుక జరగదు, అంతే కదా? ప్రేమ లేకుండా పుట్టుక జరుగుతుందా? 9 నెలల పాటు ఒక బిడ్డను భూమి మీదకు రప్పించడానికి 9 నెలల పాటు తల్లి చాలా రిస్క్ చేయాలి, అవునా కదా? మీరు ఆలోచించండి. బాధ భరించాలి, వేవిళ్ళు అంటారు అవన్నీ భరించాలి, వామిటింగ్స్ అయితే భరించాలి, ఆ గర్భంలో శిశువును మొయ్యాలి, ప్రసవవేదన భరించాలి. 9 నెలలు ఎన్ని ఇబ్బందులైనా సరే, చివరికి ఆపరేషన్ అయినా సరే, వాటన్నిటిని భరిస్తూ బిడ్డకు జన్మనివ్వాలి. అది దేంతో జరుగుతుంది? ద్వేషంతోనా ప్రేమతోనా? ప్రేమతోనే. ప్రేమ లేకపోతే తల్లి బిడ్డకు జన్మనివ్వలేదు, కష్టాన్ని భరించలేదు. కనడంతో అయిపోద్దా, కన్న తర్వాత ఇంకెన్ని బాధలు ఉంటాయి కదా. రాత్రిలో నిద్ర ఉండదు, వేళకు భోజనం ఉండదు, తింటే హితం కాదు. ఆ బిడ్డను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాచుకోవాలి. సో దానికి చాలా సమయం పడుతుంది. ఇవన్నీ భరించి తల్లి ఆ బిడ్డకు జన్మనిస్తుంది. ఆ ప్రేమ అవన్నీ మరిపింపజేసేస్తుంది. అలాగే ఈ భూమి మీద మనుష్యుల్ని నిర్మించిన తర్వాత మనుష్యుల ద్వారా ఆయనకు సంతాపం మిగిలినా, మనుష్యులు ఆయనను బాధిస్తారని తెలిసిన, దేవుడు సర్వాంతర్యామి కదా, ఆయనకు తెలియనిదే ఉండదు, ఆయన బాధిస్తారని తెలిసిన, ఆయనకు హృదయంలో నొచ్చుకునే పరిస్థితి కల్పిస్తారని తెలిసిన, పాపం చేసి దేవునికి దూరంగా జరుగుతారని తెలిసిన, దేవునికి అవమానకరంగా బ్రతుకుతారని తెలిసిన, దేవుడు మన మంచి కోరి, మనం మారతామన్న ఆశతో, కొందరైనా ఆయన కొరకు బ్రతకకపోతారా అన్న ఆశతో, ప్రేమతో మనుషుల్ని భూమి మీద చేశారు. అలా చేయబడిన వారమే మనమందరం. దేవుడు మనల్ని ప్రేమతో కన్నాడు, మనల్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, ఎంత ప్రేమించను అన్నదానికి కొలతలు లేవు, ఎంతో ప్రేమించాడు. అయితే ప్రియులారా, ఎంతో ప్రేమించినటువంటి ఈ దేవుడు మనిషికిచ్చిన జీవితం ఎంత చిన్నదా? మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఈ సృష్టి అంతటినీ చేయటానికి దేవుడికి చాలా సమయం పట్టింది. 6 దినాలు అంటేది కేవలం మనం భూమి మీద ఉన్న దినాలు లెక్కలు వేసుకుంటే సరిపోవు. భూమి మీద ఉన్న దినాలు లెక్కలు వేయటానికి 6 దినాలు సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే, కొంతమంది తెలియక బైబిల్ని తప్పుబడుతూ ఉంటారు. అసలు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ తిరుగుతుంటేనే కదా ఒక దినం వస్తుంది. దేవుడు సృష్టిని చేసే సమయంలో మొదటి దినమాయను అన్నప్పుడు ఇంకా భూమి ఉందా? ఉందా? లేదు. మొదటి దినమాయను అన్నప్పుడు సూర్యుడు ఉన్నాడా? లేడు. భూమి ఉందా? లేదు. చంద్రుడు ఉన్నాడా? లేడు. నక్షత్రాలు ఉన్నాయా? లేవు. కానీ అప్పుడే ఆయన ఏమన్నాడు? మొదటి దినమాయను అన్నాడు. అంటే అది భూ సంబంధమైన దినం కాదని మనకు అక్కడే అర్థమైపోతుంది. అది ఆదివారమో సోమవారమో మంగళవారమో బుధవారమో గురువారమో శుక్రవారమో శనివారమో కాదది. అది భూ సంబంధమైన దినం కాదు. భూమి లేనప్పుడు దినం గురించి మాట్లాడంటే అది భూ సంబంధమైన దినం అని మనం ఎలా అనుకుంటారు? అలా అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఉంటుందా? మరి అది మూర్ఖత్వమే కదా. భూమి లేనప్పుడే ఒక దినమా ఆయన అన్నాడు. అప్పటికింకా ఏం లేదు.
భూమి లేదు. మామూలుగా భూమి మీద మనకి దినాలు రావాలి అంటే భూమి తన చుట్టూ తాను తిరిగితే ఎవరు చుట్టూ తిరగాలి? సూర్యుడు చుట్టూ తిరగాలి. అప్పుడు మనకి భూమి మీద ఒక భూదినం వస్తుంది. దాన్ని మనం ఆదివారం అంటాం, సోమవారం అంటాం, మంగళవారం అంటాం, బుధవారం అంటాం, శనివారం వరకు దినాలు ఇలా వస్తాయి. కానీ బైబిల్ గ్రంథంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించటానికి ఒక క్రమాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితిలో అక్కడే ఒక దినమాయను అని ఉంది. అర్థమవుతుందా? ఒక దినమాయను, రైట్. అంటే చాలా కాలం పట్టింది ఈ సృష్టిని చేయటానికి. ఆయన లెక్కల్లో అది ఎంతకాలమో మనకి తెలీదు. ఆయన ఈ సృష్టిని చేశాడు. ఆయన కూడా విశ్రాంతి తీసుకోవలసినంతగా చేశాడు. అందులో ఒక మాట వ్రాయబడింది, ఆదికాండం 2వ అధ్యాయంలో. ఒకసారి చూద్దాం, మీ అందరూ కూడా జీవగ్రంథాన్ని తెరిచి చూడండి. ఆదికాండం 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను అని వ్రాయబడింది. విశ్రమించెను అంటే అప్పటి వరకు రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా, విశ్రమించకుండా దేవుడు ఈ సృష్టిని అంతటినీ చేశారు. ఈ సమస్త సృష్టిని దేవాది దేవుడు కలిగించారు. ఏమండి, ఈ సమస్త సృష్టిని కలిగించినటువంటి దేవుడు చిట్ట చివర విశ్రాంతి పొందినట్టుగా గ్రంథం సెలవిస్తుంది, విశ్రమించినట్టుగా గ్రంథం సెలవిస్తుంది. దానికి 8 కోట్ల సంవత్సరాలు భూమి లెక్కల ప్రకారంగా, భూదినాల లెక్కల ప్రకారంగా 8 కోట్ల సంవత్సరాలు పట్టిందో, ఎంత కాలం పట్టిందో మన లెక్కలైతే అది మనకి తెలీదు. మన ఊహకి అందదు. ఎందుకంటే మనము కాలానికి అతీతులం కాదు, కానీ దేవుడు కాలాతీతుడు. మనకి కాలంతో సంబంధం ఉంది, కానీ దేవునికి కాలంతో సంబంధం లేదు, కాలంతో నిమిత్తం లేదు. అయినా కూడా ఆయన అలాంటి పదప్రయోగాలు అక్కడ చేశాడు. భూమి పుట్టక మునిపే అలాంటి పదప్రయోగం చేశాడు అంటే మనకు అర్థం కావాలని దేవుడు ఏదో వ్రాయించారు అక్కడ. ఆ 100 కోట్ల సంవత్సరాలంటే మనం గ్రహించలేమని చాలా సింపుల్గా మనకి అర్థమయ్యే భాషలో వ్రాయించారు. ఒక దినమాయను, 6 దినములు అని. మనం 6 దినములు అనుకుంటే ఆదివారం మొదలుపెట్టాడు, శనివారం ముగించేశాడని కాదు ప్రియులారా. ఈ లెక్కల రోజులు కాబోవు. ఆ లెక్కలు వేరు, ఆయన ఆలోచనలు వేరు. మామూలుగా ఆలోచనల గురించి మాట్లాడుతూనే దేవుడు అంటాడు, నరులారా మీ ఆలోచనలు భూమి మీద ఉంటే నా ఆలోచనలు ఎక్కడున్నాయి? ఆకాశం తెత్తులో ఉన్నాయి. నా తలంపులకు మీ తలంపులకు చాలా వ్యత్యాసం ఉంది. నా తలంపులు ఆకాశం తెత్తులో ఉంటే మీ తలంపులు ఎక్కడున్నాయి? భూమి అంతా కింద స్థాయిలో ఉన్నాయి. కాబట్టి మీ ఆలోచనలకి నా ఆలోచనలకి కంపారిజన్ కుదరదు అని చెప్పాడు. సో ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ సృష్టిని చేయటానికి చాలా సమయం పట్టింది. అది 1000 వేల సంవత్సరాలు 1 కోట్ల సంవత్సరాలు మనకి తెలీదు. అది మనకి దేవుడు బయలుపరచలేదు, కానీ చాలా సంవత్సరాలు పట్టుంటుంది. ఎందుకంటే సృష్టి ఎంత ఉందో ఇప్పటి వరకు మనిషి మెదడుకే అర్థం కాలేదు. మన భూమి తిరుగుతున్న మన భూమి గురించే మనకి ఇంకా తెలియదు, సరైన సమాచారం లేదు మన దగ్గర. సూర్యుడు గురించి పూర్తి సమాచారం లేదు, చంద్రుడు గురించి, నక్షత్రాల గురించి పూర్తి సమాచారం లేదు, గ్రహాల గురించి కూడా పూర్తి సమాచారం లేదు. అక్కడ ఇంకా ఏముంది అనేది ఇంకా మనకి తెలియదు. ఈ అనంతమైన విశ్వంలో 8 రహస్యాలు దాగున్నాయో, ఈ అనంతమైన విశ్వం ఎంత పెద్దదో, ఎంత గొప్పదో, దాని అంతం ఎక్కడుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు. మీరు గ్రహించాలి, ఇంత పెద్ద విశ్వంలో మనం బతుకుతున్నాం. చిన్న నలుసు లాంటి జీవితం మంది. ఈ భూమితో పోల్చుకుంటేనే భూమి మీద చిన్న నలుసు లాంటి బతుకు మంది. ఈ భూమి అనంతమైన విశ్వంలో చిన్న నలుసు లాంటిది. మళ్ళీ నలుసు మీద మనం నలుసు అనుకోవడానికి కూడా అవకాశం లేనంత చిన్నోళ్ళు అన్నమాట. ఒక నానో పార్టికల్లా చెప్పుకుందామన్నా కూడా అవకాశం లేనంత చిన్నోళ్ళు ఈ అనంతమైన విశ్వంతో పోల్చుకుంటే. 6 అడుగుల ఆకారం ఏ పాటిది? ఈ అనంతమైన విశ్వంలో 6 అడుగుల ఆకారం ఎంత? అసలు ఎంత మానవ జీవితం? అంత చిన్నది మానవ జీవితం, రైట్?
రైట్. ఇంత పెద్ద విశ్వాన్ని చేసినటువంటి దేవుడు ఈ విశ్వం ఎవరి కోసం చేశాడు అని ఆలోచిస్తే ఎవరి కోసం చేశాడండి ఇదంతా? ఎవరి కోసం చేశాడండి ఇదంతా? మీరు చెప్పండి, ఈ భూమి దేవుని కోసమా? ఆకాశం, ఆకాశం దేవుని కోసమా? ఆకాశము నీ చేతి పని. ఆకాశం ఎవరి చేతి పనట? దేవుని చేతి పని. భూమిని నిర్మించిన వాడవు నీవే, భూమియు దాని పరిపూర్ణతయు నీవే. నీవు భూమికి పునాది వేసినప్పుడు, ఆకాశ మహాకాశములను నీవు సృజించినప్పుడు, ఇవన్నీ దేవుని చేతి పనులు, ఆయన చేతి పనులు. ఇవన్నీ ప్రకృతి అంతా ఆయనది. ఈ ప్రకృతిని కలిగించిన వాడు దేవుడు. సమస్తాన్ని సృజించిన వాడు ఎవరు? దేవుడు. ఆయన ఆకాశానికి భూమికి కూడా ప్రభు అన్నాడట. అవునా? గ్రంథం సెలవిస్తుంది ఆయన ఆకాశానికి ప్రభువే, భూమికి కూడా ప్రభువే. సమస్తాన్ని కలిగించాడు దేవుడు. ఎవరి కోసం? దేవుని కోసమా? ఆకాశం దేవుని కోసమా? భూమి దేవుని కోసమా? ఈ ప్రకృతి అంతా దేవుని కోసమా? చెప్పండి, ఎవరి కోసం అండి ఇదంతా? చెప్పాలి, ఎవరి కోసం ఇదంతా? మనిషి కోసం, మనిషి కోసం. అందుకే ఆదికాండంలో ఆదాము వాళ్ళను సృజించిన తర్వాత ఏమన్నాడు? వాళ్ళను సృజించి అంతా పూర్తయిపోయిన తర్వాత 27వ వచనం, ఆదికాండం 1:27 ఏమన్నాడు చూడండి. అక్కడ దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరిచేసుకోండి. అంటే ఇదంతా ఎవరి కోసం? చెప్పండి, ఇదంతా ఎవరి కోసం? మన కోసం, మనిషి కోసం. దానిని లోపరుచుకోండి, మీ అండర్లోకి తీసుకోండి, మీ అధికారం క్రిందికి తీసుకోండి, మీరు అనుభవించడానికి తీసుకోండి. మీకోసమే ఇదంతా, సమస్తాన్ని మీకోసమే చేశాను అని దేవుడు మానవులకు తన నిర్మాణాన్ని, తాను ఏదైతే చేశాడో ఆ సృజింపబడిన దానిని ధారాదత్తం చేశాడు, మానవులకు ఇచ్చేశాడు. తర్వాత మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, సముద్రపు చేపలు, ఆకాశ పక్షులు, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. భూమి మీద ప్రాకు ప్రతి జీవిని మీరేం చేయాలి? ఏలాలి. అంటే సమస్తం ఎవరి కోసం చేశాను? మీకోసమే చేశాను. అందుకే ఈరోజు మనం ఏళ్తున్నాం, అవునా కదా? ఏళ్తున్నావా లేదా? ఏలికెవడు భూమి మీద? మనకంటే పెద్ద జంతువులు ఉన్నప్పటికీ, మనకంటే స్పీడ్గా పరిగెత్తగల జంతువులు ఉన్నప్పటికీ, మనకంటే బలంగా ఉన్న జీవులు ఉన్నప్పటికీ, వాటన్నిటి మీద తోస్తే పడిపోయే 6 అడుగుల మనిషి, 5.5 అడుగుల మనిషి ఏలిక, అవునా కాదా? ఎందుకు అంటే దేవుడు మనకు వాటిని లోపరిచాడు. అక్కడ వ్రాయబడింది చూడండి, మీరు ఏలండి. నెక్స్ట్, దేవుడు ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండు జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు పచ్చని చెట్లని ఆహారమగునని పలికిను, ఆ ప్రకారమాయిను. ఈ సందర్భాలన్నీ మనం చూస్తుంటే ఈ ప్రకృతిలో మన కంటికి కనబడుతున్న చేయబడిన ప్రతిదీ సమస్తము కూడా దేవుడు మనిషి కోసమే చేశాడు. మనిషి కోసం చేసి మనిషికి వాటిని అప్పగించాడు. మీరు గమనించాలి, గ్రంథాన్ని జాగ్రత్తగా చూడాలి. మనిషికి వాటిని ఏం చేశాడు? అప్పగించినట్టుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. ఇప్పుడు నేను పాయింట్కి వస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇంత పెద్ద ప్రకృతి చేశాడు, ఇంత విశాలమైన ప్రకృతి చేశాడు. ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఈ ప్రకృతి గురించి అర్థం చేసుకోవడానికి మనకు టైం సరిపోవట్లేదు. ఈ ప్రకృతిని అర్థం చేసుకోవడానికి ఇంకా శాస్త్రవేత్తల బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నా. విశ్వానికి అంచు ఎక్కడుందో ఇప్పటికి కనిపెట్టలేకపోయారట. అంతరిక్షపు అంచు తెలీదు, అంతరిక్షపు జార తెలీదు. అందుకే శాస్త్రవేత్తలు ఇచ్చినటువంటి డైరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే విశ్వం విస్తరిస్తూ ఉందని చెప్తున్నారు. అంటే ఇంకెంత లోతుకి పరీక్షించుకుంటూ వెళ్ళినా ఇంకా ఉన్నానంటుందట. ఆకాశాల లోతెంతో తెలీదు, అగమ్య గోచరంగా ఉంది.
ఆకాశ వైశాల్యం ఎంతో తెలియదు, ఇంకా శూన్యం విస్తరిస్తున్న శూన్యం. ఆ శూన్యంలో గ్రహాలు ఉన్నాయి, ఆ శూన్యంలో నక్షత్రాలు ఉన్నాయి, ఆ శూన్యంలో నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ అంతరిక్షంలో ఇంకా ఎన్నో తెలియని రహస్యాలు ఉన్నాయి. అందులో చీకటి బిలాలు ఉన్నాయి, వాటినే బ్లాక్ హోల్స్ అంటారు. అవి అంటే శాస్త్ర ప్రపంచానికి భయం, ఎందుకంటే ఒక బ్లాక్ హోల్లో పడిపోయామంటే సముద్రంలోనూ సుడుగుండం కంటే ప్రమాదకరమైంది. ఈ భూమిని, సౌర కుటుంబాన్ని మొత్తాన్ని మింగేయగలదట ఆ బ్లాక్ హోల్, అంత పెద్దది ఉంటుంది. సో ఇవన్నీ ఆలోచిస్తుంటే మనిషి బుర్ర పగిలిపోతుందా లేదా? పగిలిపోతుంది. ఇంత పెద్ద ప్రకృతిని దేనికోసం చేశారట, ఎవరికోసం చేశారట? ఒక్క మనిషి కోసం. ఇంత పెద్ద ప్రకృతిని ఒక మనిషి కోసం. 1000 కేజీల రైసు మీ అమ్మ నీ కోసం ఒక్క పూటకు వండిందనుకో, జనం ఏమంటారు? ఎన్ని కేజీల రైసు? 1000 కేజీలు అంటే దాదాపు ఎన్ని బస్తాలు? 100 కేజీల బస్తాలంటే 10 బస్తాల రైసు. 10 బస్తాల రైస్ నీ ఒక్కడి కోసం మీ మమ్మీ వండిందనుకోండి, మనుషుల్ని పెట్టి మరీ వండించింది. నా కొడుక్కి వంట చేయాలని 100 కేజీల రైసు లేదా 100 కేజీల బిర్యానీ చేయించింది అనుకుందాం మీ మమ్మీ. 1000 కేజీలు ఎందుకులేండి? పని 1000 అనుకుందాం, 1000 కేజీల బిర్యానీ చేయించింది అనుకుందాం. 1000 కేజీల బిర్యానీ నీ ఒక్కడి కోసం మీ మమ్మీ చేయించిందంటే జనాలు ఏమంటారు చెప్పండి? అమ్మా 1000 కేజీల రైస్తో బిర్యానీయా నీ కొడుక్కి? నీ కొడుక్కి ఎన్ని కేజీలు ఉంటాడు? మహా అయితే 60 కేజీలు ఉంటాడు, 70 కేజీలు ఉంటాడు, బాగా బరువుగా ఉంటే ఒక 80 కేజీలు ఉంటాడు. 80 కేజీలు మొత్తం బరువు చూస్తేనే 80 కేజీలు. అందులో అటు పొట్ట సైజు ఎంత ఉంటుంది? సగం కూడా ఉండదు. దానికి నువ్వు 1000 కేజీల బిర్యానీ చేయించావంటే వాడు తింటాడా ఏడుస్తాడా? ఎందుకంత అని అంటాం కదా, అంటావా అనమా. కానీ దేవుడు ఇంత పెద్ద ప్రకృతిని, ఇంత విశాలమైన ప్రకృతిని, ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాలు అవుతున్నా మానవునికి ఇంకా అంతుబట్టని ప్రకృతిని మనిషికి ఇచ్చేసి మనిషికి మాత్రం ఎన్ని దినాలు ఇచ్చాడు ఆయుష్? అధిక బలం ఉంటేనట 80 అట. అధిక బలం ఉంటే, మరి అధిక బలం లేకపోతే? అధిక బలం లేకపోతే 60కి అవుట్, 50కి అవుట్, ఇంకా బలహీనంగా ఉంటే 40కి అవుట్ కదా. సో 60 అనుకోండి, ఒక 60 వేసుకుందాం, నికార్సిగా నిలబడి బతికే బతుకు ఒక 60 అనుకుందాం. ఎందుకంటే ఆ తర్వాత నుంచి వంగిపోతాం, కర్ర పట్టుకుంటాం, కళ్ళు కనబడవు, ఊగుతుంటాం, షుగర్ అంటాం, బీపీ అంటాం, అది అంటాం, ఇది అంటాం. ఆ తర్వాత బతుకంతా చంద్రవందరంగా ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన తర్వాత చాలా చంద్రవందరంగా ఉంటుంది కదా జీవితం. కాబట్టి 60 వరకు టార్గెట్ పెట్టుకుంటే, అధిక బలం ఉంటే 80 అనుకుంటే, ఇంకా బలం గట్టిగుంటే 90. అంటే 90 లెక్క బాగా కష్టం అండి, వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చేమో. ఈ రోజుల్లో 90 దాటినోడు ఎవడైనా కనబడుతున్నాడు మనకి ఎక్కడైనా? చాలా కష్టం, ఎక్కడో రేర్. 80 దాటేవాళ్ళే రేర్, అక్కడక్కడక్కడక్కడ ఉంటున్నారు. ఇంకా 90 అంటే ఇంకా కష్టం కదా. ఉంటున్నారా? నిండు 100 ఏళ్ళు వర్ధిల్లే వాళ్ళు ఉంటున్నారా? మనకు కనబడుతున్నారా? కష్టం కదా. ఎందుకంటే పెరిగిపోయిన కాలుష్యం, పెరిగిపోయినటువంటి అన్ని విధాలని, కల్తీ ఆహారాలు, కల్తీ మందులు, కల్తీ జీవన విధానం, కల్తీ బ్రతుకు. సో ఈ కల్తీ వల్ల ఆరోగ్య ప్రమాణాలు పాటించకపోవటం వల్ల మెల్లిగా ఆయుష్కాలం కూడా ఏమైపోతుందంటే తగ్గిపోతుంది కదా. అయినా కూడా దేవుడు కరుణించి ఆ బండి ముందుకు కొనసాగింపజేయడానికి ఆయన అవకాశం ఇస్తూనే ఉన్నాడు చాలామందికి. ఇప్పుడు మనం ఆలోచిస్తే అధిక బలం ఉంటే ఒక 80 అనుకుంటే, అసలు ఈ 80లో భూమిని అంతటినీ చుట్టిరాగలవా? 80 ఏళ్ల సమయంలో భూమిని అంతటినీ చుట్టిరాగలవా? రాలేం. అంటే టోటల్ మొత్తం భూమిని చుట్టిరాగడం అంటే గిర్రమని తిరిగి వచ్చేయడం కాదు, టోటల్గా పిన్ టు పిన్ మొత్తం భూమి అంతటిని. ఇప్పుడు మీ మొగల్తూరు లేదా కొండవరిపాలెం అన్నాం అనుకోండి, కొండవరిపాలెం అంటే మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్ళిపోతే వచ్చేసినట్టేనా, ఊరు చూసేసినట్టేనా? కాదు కదా. వీధి తిరగాలి, ఇల్లు తిరగాలి. పిన్ టు పిన్ వదలకుండా భూమి అంతటినీ చుట్టొచ్చినోడు ఇప్పటి వరకు భూమి మీద ఎవడైనా ఉన్నాడా చెప్పండి? ఇప్పటి వరకు భూమి పుట్టిన తర్వాత ఎవడలేడు. ఒకడు 5 దేశాలకు వెళ్ళానంటాడు, 10 దేశాలకు వెళ్ళానంటాడు, 20 దేశాలకు వెళ్ళానంటాడు. దేశాలకు వెళ్ళడం అంటే ఏంటి? ఎయిర్పోర్ట్లో దిగుతాడు, ఆ దేశంలోనే మెయిన్ సిటీకి వెళ్తాడు,
అక్కడున్నేదో సుందరమైన దృశ్యాలు చూస్తాడు, లేకపోతే అక్కడేది ఎక్కడ ఎక్కడైతే పని ఉందో అక్కడికి వెళ్తాడు, ఆ పని చూసుకుంటాడు, మళ్ళీ మెల్లిగా స్వదేశానికి వచ్చేస్తాడు. గట్టిగా మాట్లాడితే స్వదేశంలోనే మొత్తం అన్ని రాష్ట్రాలు తిరుగుండడు, స్వదేశంలోనే అన్ని గ్రామాలు తిరుగుండడు, స్వదేశంలోనే అన్ని ప్రాంతాలకు వెళ్ళుండడు. అంటే ఇప్పటి వరకు భూమి మీద ఈ రికార్డ్ లేదన్నమాట. ఏ రికార్డు? భూమి మీద ఉన్న అన్ని ప్రాంతాలు చుట్టొచ్చిన వ్యక్తి. గూగుల్ మ్యాప్కి ఎంత తెలుసో, గూగుల్ మ్యాప్ ఎక్కడెక్కడైతే చూపిస్తుందో అవన్నీ చూసేసిన వ్యక్తి, అవన్నీ తిరిగేసిన వ్యక్తి ఎవ్వరూ లేరు. సో దీన్ని బట్టి మనం ఆలోచిస్తే మనకేమర్థం అవుతుందంటే, ఇంత చిన్న మనిషి కోసం, ఈ సృష్టినే చుట్టి రాలేనంత చిన్న ఆయుష్కాలం ఇచ్చి ఇంత పెద్ద సృష్టిని ఎందుకు చేశాడబ్బా దేవుడు కదా? ఇంత చిన్న ఆయుష్కాలం, ఇంత పెద్ద సృష్టి, మరి ఇంత పెద్ద సృష్టిని చేసినప్పుడు ఇంత చిన్న ఆయుష్కాలం ఎలా సరిపోద్ది? ఈ సృష్టి అంతటినీ అనుభవించాలంటే ఈ ఆయుష్కాలం సరిపోద్దా? ఈ సృష్టి అంతటినీ లేదా ఈ భూమి అంతటినీ చుట్టి రావాలన్నా ఈ ఆయుష్కాలం సరిపోదు. ప్రారంభంలో ఆదాము గారి కాలంలో 1000 ఏళ్ళు ఉండేది. నిజానికి 1000 ఏళ్ళు ఉన్నా కూడా సరిపోదు, అది కూడా తక్కువే. ఇంత పెద్ద ప్రకృతిని చుట్టి రావాలంటే 1000 ఏళ్ళు ఉన్నా కూడా తక్కువే. అలాంటిది ఆ 1000 ఏళ్ళను కాస్త ఎక్కడ తీసుకొచ్చేసాడు దేవుడు? 80. అది అలా తగ్గుతూ తగ్గుతూ ఇప్పుడు 60, 70 అలా అయిపోయింది నార్మల్ రేంజ్. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇంత చిన్న జీవితకాలానికి ఇంత పెద్ద ప్రకృతి అవసరమా? అంటే ఈ జీవితకాలంతో అంతా అయిపోతుంటే ఇంత పెద్ద ప్రకృతిని ఎందుకు చేసావయ్యా? అంతేనా? ఇంత ఈ జీవితకాలం ఇంత చిన్నదైతే, దీంతోనే అంతా అయిపోతుంటే, ఇంకేమీ లేకపోతే ఈ ఇంత పెద్ద ప్రకృతి ఎందుకు అనేది మనకు వచ్చేటువంటి ప్రశ్న, మనకు వచ్చేటువంటి ప్రశ్న. ఇప్పుడు 3 రోజులు సభలు కాబట్టి ఇక్కడ ఇంత హడావిడి చేసామండి, ఈ స్టేజ్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ఇంత హడావిడి ఎందుకు చేశారు తమ్ముళ్ళు? 3 రోజుల పాటు ఇక్కడ ఏం జరుగుతున్నాయి? సభలు జరుగుతున్నాయి. ఒక్కరోజుదే అయిపోయేది కాదు, 3 రోజుల పాటు జరుగుతూనే ఉంటాయి, రేపు ఎల్లుండి కూడా జరుగుతాయి. సో 3 రోజుల పాటు జరిగే సభలు కాబట్టి ఇంత హడావిడి, అదే ఒక్కరోజులు అయిపోయేది అయితే ఇంతెందుకు కదా? అంతేనా? మరి తక్కువ టైం ఇచ్చి ఇంత కనిపెట్టలేని, పసిగట్టలేని, ఆ అంచులు తెలియని ఇంత పెద్ద అంతరిక్షాన్ని, ఇంత పెద్ద భూమిని చేసిన దేవుడు, ఇంతకీ నక్షత్రాలు ఎంత పెద్దవో, అవి ఎలా ఉంటాయో, ఆ ఉపరితలం ఎలా ఉంటుందో కూడా ఇప్పటివరకు ఏ మనిషి అక్కడికి వెళ్ళిన దాఖలాలు లేవు. కానీ ఒకటి చెప్తారు శాస్త్రవేత్తలు పరిశోధన చేసి, మన భూమి కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు, కొన్ని లక్షల రెట్లు పెద్దది నక్షత్రం అంటారు. అది కానీ రాలిందా, రాలింది రాలింది అంటారు, భూమి మీద రాలిపోయిందంటారు, ఇది ఇంతలా చెప్తారు ఇంతలాగా. అది కానీ రాలితే భూమే భస్మం అయిపోతే, అందుకే భూమి మీద పడట్లేదు నక్షత్రాలు. ఎక్కడో ఈ అనంతమైన విశ్వంలో ఎక్కడో ఎక్కడో అవి ఎలా ఉన్నాయో ఏంటో అంత బుర్ర మనకి లేదు, మాట్లాడుకునేంత సామర్థ్యం కూడా మనకి లేదు. నేను డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తున్నాను. తండ్రి, నేనంత చిన్న మనిషినైతే ఇంత పెద్దది ఉండదు కదా? నాది 60, 70 ఏళ్ళే అయితే నా బతుకు, తర్వాత నాకు ఇంకా బతుకు లేకపోతే, తర్వాత నాకు ఇంకా జీవితం లేకపోతే ఇదంతా ఎందుకు తండ్రి? ఇదంతా ఎందుకు? మనిషి ఏమనుకుంటున్నాడు చెప్పండి? మనిషి యొక్క ఆలోచన విధానం, మరణంతో సమస్తం అంతమైపోతుంది, ఇంకా మరణం తర్వాత ఏమీ లేదనే కదా మనిషి ఆలోచన. అంటే మరణం తర్వాత మనిషికి ఇంకా బ్రతుకు లేదు, మరణం తర్వాత మనిషికి జీవితమే లేదు, ఇంక ఈ చిన్న జీవితమే ఈ పెద్ద ప్రకృతి, ఇంత పెద్ద ప్రకృతి ఇంత చిన్న జీవితం. నో, జీవితం ఇక్కడితో అంతమైపోయేది కాదు. దేవుడు ఎందుకు ఇంత పెద్ద ప్రకృతిని చేసి ఈ జీవితాన్ని ఇచ్చాడంటే, ఈ జీవితం కొరకే, అంటే శరీరంలో ఉన్న ఈ కొంతకాలానికే ఇంత పెద్ద ప్రకృతినిస్తే, శరీరాన్ని విడిచిన దాని కొరకు ఇంకెంత ఉండబోతుందో ఒక్కసారి మీ ఊహలకు ఆలోచించుకోమన్నాడు అంతే. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, నేను చాలా అద్భుతమైన మాట, కొరింథీయులకు రాసిన పత్రిక 1 పత్రికలో
పౌలు భక్తుడు ఒక సందర్భాన్ని చెప్తున్నాడు, జాగ్రత్తగా చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:9 ఇక్కడ ఒక మాట, విశేషమైన మాట, అతిశయంతో కూడినటువంటి మాట పౌలు భక్తుడు రాస్తాడు. సందర్భం వేరైనప్పటికీ దేవుని కార్యాలు మానవుల పట్ల ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని స్పష్టం చేయడానికి ఈ వచనం. అక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు, తనను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో, ఏమి సిద్ధపరిచెనో, దేవుడు ఏమి సిద్ధపరిచాడో, మనం తనను ప్రేమించే వారి కోసం ఏమి సిద్ధపరిచాడో, అదేట దేనికి కనబడలేదట, కంటికట కనబడలేదట, మానవ నేత్రం చూడగలిగేంతటి చిన్నవైతే కావట. నెక్స్ట్, చెవికి వినబడలేదు, అంటే మానవుని యొక్క చెవికి తెలిసేంతటి చిన్నవైతే కావు. నెక్స్ట్, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు, అంటే మనుష్య హృదయానికి అర్థమే కాలేదు, అర్థమే కాలేదు. మీరు ఆలోచించండి, అంటే మనిషి జీవితం ఇక్కడితో అయిపోయేది కాదు, ఇక్కడితో అయిపోయే దానికోసం ఇంత పెద్దది ఎందుకు చేస్తాడు, ఇది ఇక్కడితో అయిపోయేది కాదు. మనిషి జీవితం మరణంతో నాశనం అయిపోదు, మరణంతో ముగిసిపోదు. ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉండొచ్చు, కానీ బైబిల్ ప్రత్యేకమైన పుస్తకం, దైవ గ్రంథంగా పిలువబడుతోంది. ఎన్నో ఆధారాలు, చారిత్రక రుజువులు, ప్రపంచంలో ఎన్నో పురావస్తు ఆధారాలు, భౌగోళిక ఆధారాలు, ఇన్ని ఆధారాలతో కూడుకున్నటువంటి దైవ గ్రంథంలో, చారిత్రక గ్రంథంలో ఎన్నో వాస్తవాల సమాహారమైన ది బైబిల్ ప్రపంచ ప్రజలందరి చేత కీర్తింపబడుతున్నటువంటి పుస్తకం, నేటికీ ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోతున్నటువంటి పుస్తకం, గిన్నిస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్స్లో ది బైబిల్. ఈ దివ్య గ్రంథాన్ని చేతో పట్టుకున్నాం మనం, ఇంత గొప్ప గ్రంథాన్ని చేతో పట్టుకున్నాం, పరిశుద్ధ గ్రంథాన్ని చేతో పట్టుకున్నాం. గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అందులోని లోతైన సంగతులు మనకు అర్థమవుతున్నాయి, అందులోని లోతైన విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ లోతైన విషయాల్ని నేర్చుకుంటూ, ఆ లోతైన విషయాలను అర్థం చేసుకుంటూ బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పఠిస్తే అక్కడ ఉన్నటువంటి సారం మనకు తెలుస్తుంది. అందులో ఏం రాయబడుతోంది, అందులో ఏం చెప్పబడుతోంది అని మనం ఆలోచిస్తే, ఇదిగో ఇవి కంటికి కనబడని, చెవికి వినబడని, మనుష్య హృదయానికి గోచరము కాని ఒక మహోన్నతమైన స్థితి మరణం తర్వాత దేవుడు దాచాడు, మరణం తర్వాత దేవుడు ఉంచాడు. మరణంతో ముగిసిపోవట్లేదు జీవితం, మరణం తర్వాత ఏమీ లేదనుకోవటం మూర్ఖత్వం. బైబిల్ ఏం చెబుతోంది అనేది మనం పరిశీలన చేస్తే బైబిల్లో దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి. అందుకే నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి, నా మాటలు ఏమై ఉన్నాయట, ఆత్మయు జీవమునై ఉన్నవి. దేవుడు అనగానే శరీరం కాదు, అది బైబిల్ చెప్పింది మనకి, బైబిలే చెప్పింది. దేవుడు అనగానే శరీరం కాదట, దేవుడు అనగానే ఎవరట, మరి దేవుడు ఏమై ఉన్నాడు, ఎస్ ఆత్మయే ఉన్నాడు. ఆత్మ ఎవరికంటికైనా కనబడద్దా, చూసావా మనం ఇంతవరకు ఎప్పుడైనా ఆత్మను చూసావా, కనబడదండి ఆత్మ, కనబడదు. గాలి కనబడద్దా, గాలి కనబడదు, ఎందుకంటే అదృశ్యమైనవి, కొన్ని అదృశ్యమైనవి ఉంటాయి, కనబడవవి. అలాగే ఆత్మ కూడా ఎవరికంటికి కనబడదు. ఒక మనిషి దేహంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడం అనేది ఇప్పటి వరకు ఎవరూ చూడలేదు, శాస్త్ర ప్రపంచం కూడా చూడలేదు, ఏ మెషిను కనిపెట్టలేదు. కానీ శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోతుందన్నది మాత్రం సత్యం. అందుకే బైబిల్ గ్రంథం యోహాను సువార్త 6:63 ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము అన్నాడు అక్కడ. అంటే ఈ మట్టి బొమ్మలో దేవుడు ఆత్మను ప్రవేశపెట్టాడు, ఈ మట్టి బొమ్మలో ఆత్మ ఉంది, ఈ మట్టి బొమ్మలో ఉన్నటువంటి ఆత్మ ఈ బొమ్మలో నుండి బయటికి రాగానే మనం శవంగా మారిపోతున్నాం, మనల్ని శ్మశానానికి మోసేస్తున్నారు. మరి ఆత్మ ఎక్కడికి వెళ్తోంది అంటే, ఈ ఆత్మ లోకం భూలోకం కాదు, శరీరానికి మాత్రమే భూలోకం. దేవుడు చేశాడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఈ మట్టి దేహానికి మాత్రమే భూలోకం, మరి ఆత్మకే లోకం, భూలోకం కాదు. ఆత్మకు భూలోకం కాదు, ఆత్మకు వేరే లోకం ఉంది. మట్టి దేహానికి భూలోకం అయితే, ఆత్మకు వేరే లోకం అయితే,
మట్టి దేహాన్ని విడిచిన తర్వాత కూడా మనకి జీవితం ఉందన్న సత్యం బైబిల్ బోధిస్తుంది. ఏమండి, మన పరిసర ప్రాంతాల నుండి చాలా మంది ఇతర దేశాలకు పని కోసం వెళ్తా ఉంటారు. వెళ్తారా వెళ్ళరా? వెళ్తారా? ఇక్కడున్న వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో, నరసాపురం పరిసర ప్రాంతాల్లో, పాలకొల్లు భీమవరం పరిసర ప్రాంతాల్లో ఎంతోమంది అక్క చెల్లెమ్మలు, ఎంతోమంది అన్నదమ్ములు మన తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల నుండి ఇతర దేశాలకు పనికి వెళ్ళిన ఉన్నారు. ఉన్నారా? ఉన్నారా? వాళ్ళ సొంతూరేది? ఇది సొంత దేశం ఏది? భారతదేశం. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? భారతదేశంలో ఉన్నారా? లేరు, వేరే చోట ఉన్నారు. ఇక్కడ లేరు కానీ ఎక్కడున్నారు? వేరే చోట ఉన్నారు. అంటే ఇక్కడ లేని వారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన వారు వేరే చోట ఉన్నారా లేదా? ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారా లేదా? బాగా ఆలోచించండి, నా భాష మీకు అర్థం కావాలి. ఇక్కడ నుంచి వాళ్ళు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? వేరే చోట ఉన్నారు, వేరే దేశంలో ఉన్నారు. ఈ భూమి మీదే వేరే దేశంలో ఉన్నారు, కానీ ఇక్కడ లేరు, వెళ్ళిపోయారు. ఇదే భాష మనం ఎప్పుడు వాడతాం తెలుసా? వెళ్ళిపోయారన్న భాష ఎప్పుడు వాడతాం? మనిషి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు కూడా మనం ఏమంటాం? ఆయన లేరండి. ఏమయ్యారు? వెళ్ళిపోయారండి. ఆయన లేరు, ఏమయ్యారు? వెళ్ళిపోయారు అన్న పదం వాడతాం. అంటే వెళ్ళిపోయారు అంటే ఇప్పుడు మీకు అర్థం కావాలి, ఏమైపోయారు వెళ్ళిపోయారంటే? లేకుండా పోయారనా? లేకుండా పోయారనా? ఏమండి, సైన్స్లో ఒక సూత్రం ఉంది, బాగా వినండి, అర్థం చేసుకోండి. పదార్థానికట చావు లేదట, శక్తికి ఏమి లేదట? చావు లేదట, రూపం మార్చుకుంటుందట అంతే. శక్తి రూపం మార్చుకుంటే తప్ప చావదు. ఉదాహరణకి నీళ్ళు ఉన్నాయండి, నీళ్లను మనం పొయ్యి మీద పెట్టి బాగా మరిగించామనుకోండి, ఏమవుద్ది? కాసేపటికి ఏమవుద్ది చెప్పండి? చదువుకున్నోళ్ళు, ఆవిరవుతుంది. లీటర్ నీళ్లు మంట ఇంకా పెంచుతూ పోతున్నాం, పెంచుతూ పోతున్నాం, పెంచుతూ పోతున్నాం, కాసేపటికి ఏమైపోతాం? మొత్తం అన్నీ ఆవిరైపోతాయి. ఇప్పుడు గిన్నె ఏమైపోయింది? ఖాళీగా అయిపోయి మాడిపోయింది. ఎందుకు? మంట పెంచాం, నీళ్లు మొత్తం ఏమైపోయాయి? ఆవిరి అయ్యాయంటే ఎక్కడున్నాయి ఇప్పుడు చెప్పండి? లీటర్ నీళ్లు ఇప్పుడు ఎక్కడున్నాయి మీ వంటగదిలో చూపించాలి నాకు. లీటర్ నీళ్లు మీ వంటగదిలో నుంచి ఎక్కడికి పోయాయి? మీరు పొయ్యి బాగా హైలో పెట్టారు, పొగలు పొగలు వచ్చి, నొరగలు నొరగలు వచ్చి, సలసల సలసలం అంటూ నీళ్లు మరిగాయి, అందులో నుంచి ఆవిరి బయటకు వచ్చింది. ఇప్పుడు అవి ఎక్కడికి పోయాయని అడుగుతున్నాను నేను. వంటగదిలో తిరుగుతున్నాయా లీటర్ నీళ్లు? మరి ఏమయ్యాయి? అసలు లేకుండా పోయాయా? ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ కనిపించే స్థితిలో లేవు. బాగా అర్థం చేసుకోండి ఎగ్జాంపుల్. నీళ్లున్నాయి కానీ కనిపించే స్థితిలో లేవు. దృశ్యంగా ఉండేటువంటి నీళ్లు ఇక మీదట ఎలా మారాయి? అదృశ్యమైన స్థితిలోనికి మారాయి. అప్పటి వరకు దృశ్యమైన స్థితిలో ఉన్నటువంటి నీళ్లు ఇప్పుడు ఎలా మారాయి? అదృశ్యమైన స్థితిలోనికి మారాయి. అలాగే ఇప్పుడు ఇదిగో నేను మీ ఎదుట కనబడుతున్నాను, నేను ఆత్మాదేహాల కలయిక. ఆత్మాదేహాల కలయిక, ఏదో ఒక రోజు ఈ శరీరంలో నుంచి ఆత్మలా బయటకు వస్తుంది. అప్పుడు ఈ దేహం కప్పుకూలిపోద్ది, పని చేయదు ఇది. ఎందుకంటే ఇందులో నుంచి శక్తి బయటకు వచ్చేసింది. ఆ శక్తి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే మరో దేశానికి, మరో పరిస్థితికి. లేదని అనడానికి మాత్రం మనం సరిపోమండి. నీరు ఆవిరైనంత మాత్రాన లేదనడానికి మనం సరిపోతామా? సరిపో, ఉంది, ఆవిరి రూపంలో ఉంది, నీటి రూపంలో లేదు. ఇదే నీరు ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, మళ్ళీ రూపం ఏమవుతుంది? మారుతుంది. ఏమవుతుంది? మంచుగా మారుతుంది, గడ్డగట్టి. మళ్ళీ అదే మంచుగడ్డను తీసి బయట పెట్టామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నీరుగా మారుతుంది. అదే నీటిని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టామనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? ఆవిరిగా మారుతుంది. లేదని అనడానికి సరిపోం. కొన్ని సందర్భాల్లో కనబడుతుంది, కొన్ని సందర్భాల్లో కనబడకుండా ఉంది. అంతేగాని లేదని అనలేం. ఒక బెలూన్ తీసుకున్నాం, గట్టిగా ఊదాం, బెలూన్ మెల్లిగా ఏమవుతుంది? మెల్లిగా ఏమవుతుంది? పెద్దదవుతుంది, ఉబ్బిపోతుంది. సరే, బెలూన్ బాగా పెద్దదైపోయిన తర్వాత దానికి దారం చుట్టేశాం. ఇప్పుడు ఇంత లావు బెలూన్ ఉంది మన దగ్గర, దీంట్లో ఏముంది అని అడిగాం అనుకోండి, ఎవరైనా ఏం చెప్తారు? ఎక్కడుంది అని అంటే
ఎక్కడుంది గాలి అంటే బెలూన్లో ఉంది. ఏ చూపించు అని అంటే చూపించు అంటే అది కనపడదు కానీ ఉందా లేదా? ఉంది. సరే ఇప్పుడు ఎవడో వచ్చి పిన్తో బెలూన్ పొడిచాడు, ఆ బెలూన్ ఏమైపోయింది? పేలిపోయింది. ఆ పేలిపోతే మరి గాలి ఏమైంది? బయటకు వచ్చింది. ఉందా లేదా? ఎక్కడుంది చూపించగలమా? బెలూన్లో గాలి మన హాల్లో పగల కొడితే ఆ గాలి హాల్లో ఎక్కడుందో మనం చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే అది దృశ్యమైనది కాదు, అదృశ్యమైనది. అలాగే మన దేహంలో నుండి ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఇంకది లేదు అని అనడానికి మనం సరిపోం, ఇంకది మాయమైపోయింది అనడానికి మనం సరిపోం, ఇంకది ఉనికిలో లేకుండా పోయింది అనడానికి మనం సరిపోం. ఇది చాలామందికి అర్థం కాక చావు అనగానే ఇంక ఉనికిలో లేకుండా పోవడం అనుకుంటున్నారు. చావు అనగానే ఉనికిలో లేకుండా పోవడం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు సత్యాన్ని అర్థం చేసుకోండి. రాత్రి చావు అనగానే ఉనికిలో లేకుండా పోవడం కాదు. ఈ దేశం నుండి మీ వాళ్ళు ఎలాగైతే మరో దేశానికి వెళ్ళి అక్కడ ఉన్నారో, ఏదో ఒకరోజు వాళ్ళు ఎక్కడికి వచ్చినా మీరు వాళ్ళని కలుసుకోవచ్చు, లేదా మీరు అక్కడికి వెళ్ళినా వాళ్ళు మీరు కలుసుకోవచ్చు. అదే మాదిరి మనిషి దేహాన్ని విడిచిన తర్వాత ఆత్మగా మరో లోకానికి వెళుతున్నాడు. దీనికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మనం దైవ గ్రంథంలో చూస్తే, ఒకసారి మీ అందరి చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి సమూయేలు మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. సమూయేలు మృతి నొందగా, సమూయేలు ఏమయ్యాడట? మృతి నొందాడట. సమూయేలు హన్నాకి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప బహుమానం, గొడ్రలు 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 అంటుంటే ఆమె నింద పోగొట్టుకోవడానికి దేవుని దగ్గర గోజాడి, ప్రభువా నాకు బిడ్డ కావాలి, నీకు నాజీరు చేస్తాను, నీకు సమర్పిస్తాను, నీకు అప్పగిస్తాను, నీ పని కొరకు అప్పగిస్తానని ఎప్పుడైతే ప్రాధేయపడిందో దేవుడు ఒక మంచి బిడ్డను అనుగ్రహించారు. ఆ బిడ్డను అన్నమాట ప్రకారంగా హన్న దేవునికి అప్పగించింది. ఆయన గొప్ప పరిచర్య చేశారు, ఇశ్రాయేలుకు తొలి రాజైన సౌలును అభిషేకించారు, మలి రాజైన దావీదును అభిషేకించారు, ఇశ్రాయేలుకు మంచి న్యాయాధిపతిగా కొనసాగారు. ఆయన జీవితం అంతా నీతిగా ఉన్నారు, ఆయన జీవితం అంతా యథార్థంగా ఉన్నారు. ఆయన చుట్టూ పరిస్థితులు చెడిపోయినా కూడా ఆయన ఇప్పుడు చెడిపోవడానికి ఇష్టపడలేదు. ఏలీ కుమారులు భయంకరులుగా భ్రష్టులుగా వ్యభిచారులుగా మారిపోయినప్పుడు కూడా తన బ్రతుకులో ఎక్కడ కూడా పాపానికి చోటు ఇవ్వకుండా నీతిగా బ్రతికారు. అంత గొప్ప బ్రతుకు బ్రతికినటువంటి సమూయేలు గారు కాలము నిండిన వాడై, కాలము నిండిన వాడై వృద్ధుడై ఏమయ్యాడు? మృతి నొందాడట. అదే వ్రాయబడింది ఇక్కడ, సమూయేలు మృతి నొందగా ఇశ్రాయేలీయులు అందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తర్వాత దావీదు లేచి పారాను అరణ్యమునకు వెళ్ళెను. రైట్. ఇప్పుడు మనందరికీ ఏమర్థమైంది? సమూయేలు గారు ఏమయ్యారు? చనిపోయారు. జనులందరూ ఏం చేస్తున్నారట? ఆయన నిమిత్తం ప్రలాపిస్తున్నారు, అంటే ఏడుస్తున్నారు. బేసిక్గా ఎవరైనా మృతి పొందారనుకోండి మనుషులందరూ ఏం చేస్తారు? ఏడుస్తారు. ఎందుకు? ఇక వీరిని జీవితంలో మేము చూడలేము, ఇక ఎక్కడితో అయిపోయింది దేహంతో పని, ఇక మళ్ళీ వీళ్ళని కలవటం సాధ్యం కాదు, వీళ్ళకి మాకు ఎలాంటి సంబంధం ఇక మీదట లేదు, వీరు వేరు నేను వేరైపోయాం, నాతో మాట్లాడడానికి, నాతో కూర్చోవడానికి, నాతో ఆలోచించడానికి, నాతో తినడానికి, నాతో నిద్రపోవటానికి ఈ మనిషికి ఈ భూమి మీద చోటు లేదు, వెళ్ళిపోయాడు అని ఏడుస్తారు, సమాధికి అప్పగిస్తారు. ఇన్ ద సేమ్ వే సమూయేలు గారు మృతి నొందగా వాళ్ళు కూడా అలాగే ప్రలాపించారట, వాళ్ళు కూడా అలాగే బాధపడ్డారట. అయితే వాళ్ళ దృష్టిలో సమూయేలిక లేడు, అంతేనా? అంతేనా? సమూయేలిక లేడు. ఒకవేళ మీరు అలాగే మీరు కూడా మీరు అదే ప్లేస్లో మీరు ఉన్నారని కాసేపు ఊహించుకోండి. సమూయేలు గారి శవం ఎక్కడ ఉందనుకోండి, మనం అందరం సమూయేలు గారి గురించి ఏడుస్తున్నాం అనుకోండి, ఇప్పుడు సమూయేలు గారిని తీసుకెళ్ళి కప్పెట్టేసి మనమే వచ్చామనుకోండి, ఆ ప్లేస్లో మనమే ఉన్నాం అనుకోండి, మన థాట్స్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు స్నానం చేసి ఇంటికి వచ్చిన తర్వాత సమూయేలు గారి జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతున్నాయి, సమూయేలు గారితో గడిపిన దినాలు మనల్ని వెంటాడుతున్నాయి. మన మనసు ఏం చెప్తుందంటే సమూయేలు గారిక లేరు, అంతేనా? సమూయేలు గారిక లేరు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సమూయేలు
ఉన్నాడు. సమూయేలు ఇక లేడు అంటే బైబిల్ ఒప్పుకోదు. బైబిల్ ఏమంటుందో తెలుసా? సమూయేలు ఉన్నాడు, ఉన్నాడు, ఉన్నాడు అని మనం ఎలా చెప్పగలం అంటే బైబిల్ ఇచ్చిన రుజువు చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం 28:12 నుంచి చదువుతాం. ఆ స్త్రీ సమూయేలును చూచినప్పుడు బిగ్గరగా కేకవేసి, నీవు సౌలువే, నీవు నన్నెందుకు మోసపుచ్చితివని సౌలుతో చెప్పగా, రాజు నీవు భయపడవద్దు, నీకు ఏమి కనబడినదని ఆమెను అడుగగా ఆమె, దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట నేను చూచున్నాను, నేను అందుకు అతడు ఏ రూపముగా ఉన్నాడని దాన్ని అడుగునందున అది దుప్పటి కప్పుకున్న ముసలివాడొకడు పైకి వచ్చున్నాడనగా సౌలు అతడు సమూయేలు అని తెలుసుకుని సాగిలపడి నమస్కారము చేశాను. అప్పుడు సమూయేలు అంటున్నారట, నన్ను పైకి రమ్మని నీవెందుకు తొందర పెట్టితమని సౌలు అడుగగా, మళ్ళీ సీన్లోకి ఎవరు వచ్చారు? సమూయేలు గారు వచ్చారు. సమూయేలు గారి శరీరాన్ని ఏం చేశారట రామాలో? మీరు 25:1 చదువుకున్నారు, సమాధి చేశారని రాయబడింది అక్కడ. అతని రామాలోనున్న అతని ఇంటి నివేశనములో అతని సమాధి చేసిన తరువాత ఎప్పటికీ సమూయేలు గారి సమాధి ఉంది రామాలో. ఎప్పటికీ ఉంది సమూయేలు గారి సమాధి. నేను ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు కూడా ఆ సమూయేలు గారి సమాధి పక్క నుంచే వెళ్ళా, ఆ పక్క నుంచి తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళడానికి అప్పుడు సాధ్యపడలేదు. నేటికి సమూయేలు గారి సమాధి ఎక్కడుంది? రామాలో ఉంది, నేటికి ఉంది. రైట్. ఆ రోజు ఎక్కడైతే సమూయేలు అనే ప్రవక్తను సమాధి చేశారో ఆ సమాధిలో ఆయన శరీరం అలాగే ఉంది. అది మన్ను అయినది వెనుకటి వల్ల ఏమవుతుందట? మన్ను అయినది వెనుకటి వల్ల ఏమవుతుంది? మన్ను అవుతుంది. మరి ఆత్మ ఏమవుతుంది? మన్ను అవదు. మన్ను మన్ను అవుతుంది, ఆత్మ మన్ను అవదు. మన్ను మాత్రమే మన్ను అవుతుంది, మరి ఆత్మ ఏమైంది? తాను తనను దయచేసిన, తాను ఎక్కడి నుండి అయితే వచ్చిందో, ఎవరైతే ఈ లోకానికి పంపించారో ఆ తండ్రి వద్దకు మరలా తిరిగి వెళ్ళిపోయింది. ఇప్పుడు సమూయేలు గారు వస్తున్నాడంటే ఆయన ఎక్కడో ఉంటేనైనా రాగలడు చెప్పండి? ఎక్కడో ఉంటేనైనా రాగలడు? ఎక్కడా లేకపోతే వస్తాడా? రాలేడుగా. అప్పుడప్పుడు భూమి మీద సూర్యుడు బాగా మండినప్పుడు నీళ్లు మరిగిపోతుంటాయి చూడండి, నూతులో నీళ్లు ఆవిరైపోతాయి, చెరువుల్లో నీళ్లు ఎండిపోతుంటాయి, నదుల్లో నీళ్లు తగ్గిపోతుంటాయి. కారణం బగ 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 సూర్యుడు మండుతుంటే నీళ్ళు ఏమైపోతున్నాయంటే ఆవిరైపోతున్నాయి. ఆవిరైపోయిన నీళ్లే మనకు కనబడుతున్నటువంటి ఏంటవి? మేఘాలు. ఆవిరైన నీళ్లే ఆకాశానికి ఎగిసిపోయి మనకు ఎలా కనబడుతున్నాయి? మేఘాలు. ఆ మేఘాలన్నీ ఏకమై మనకు కురుస్తుంది మళ్ళీ వర్షం. అంటే అవే నీళ్లు మళ్ళీ కిందకే పైకి, కిందకే పైకి. మోటార్ వేస్తారు, ట్యాంకులోకి ఎక్కుతాయి, మళ్ళీ ట్యాప్ ఇప్పుతారు, ట్యాంకులోంచి వస్తాయి. అర్థమైందా? అంటే కింద నుంచి పైకి వెళ్తున్నాయి, పైనుంచి మళ్ళీ కిందకు వస్తున్నాయి. అలాగే ఈ నీళ్లు మళ్ళీ పైకి వెళ్తున్నాయి, అక్కడ ఆవిరి మేఘాలు మళ్ళీ వర్షిస్తే వర్షం మళ్ళీ భూమి మీదకి వస్తుంది. ప్రసంగ గ్రంథం మొదటి అధ్యాయంలో చెప్తాడు, ఈ చక్రం అంతా అలా తిరుగుతూ ఉంది నాయన, ఇదంతా జరుగుతుందని. మొదటి అధ్యాయం మీరు చదవడం మొదలు పెట్టగానే ఇదే విషయాన్ని చెప్తాడు అక్కడ భక్తుడు. మీరు చాలాసార్లు చదువుకుని ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. అది అలా రిపీట్ 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 అవుతుంది అని చెప్తాడు. ఇన్ ద సేమ్ వే మనకు అర్థం కావాల్సినటువంటి విషయం, నేలమంటితో నరుని నిర్మించాడు, మన్నైనది మరలా వెనకటి వల్ల ఏమవుతుంది? మన్ను అవుతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు సమూయేలు గారు దేవుని అధ్యయనంలో ఉన్నారు కనుక దేవుడు పంపిస్తే వచ్చారు, దేవుడు పంపించకపోతే రారు. అదే సమూయేలు మొదటి గ్రంథం, అదే సమూయేలు మొదటి గ్రంథం 2:6 చదువుతాం. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు ఎవరట? యెహోవాయే. పాతాళమునకు పంపుచు. పాతాళం అంటే అది భూలోకం కాదు, మరో లోకం, అది ఆత్మల లోకం. పాతాళ లోకం అనగానే ఆత్మల లోకం, అది భూలోకం కాదు. శరీరాలు ఉండవు అక్కడ, మరి ఎవరుంటారు? ఆత్మలు మాత్రమే ఉంటాయి. శరీరాలు ఉండడానికి అక్కడ అనువైనది కాదది, అందుకే దేవుడు అక్కడ శరీరాలను పెట్టలేదు. శరీరాలకు అనువైన ప్రాంతం భూలోకం మాత్రమే. శరీరాలకు అనువైన ప్రాంతం ఏ లోకం? భూలోకం మాత్రమే, భూలోకం మాత్రమే. అంతెందుకండి? అప్పుడప్పుడు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్తూ ఉంటారు భూమి మీద నుంచి.
ఈ శరీరంతో డైరెక్ట్గా మామూలుగా వెళ్ళిపోతే వాళ్ళని వెళ్ళగలరు అక్కడికి? చచ్చిపోతారు. అందుకే స్పేస్ సూట్ ధరిస్తారు. స్పేస్ సూట్. అంతరిక్షంలో ఈ దేహం ఎక్కువ కాలం ఉండలేదు. అనువైన ప్రాంతం లేదు అక్కడ, అనువైన వాతావరణం లేదు అక్కడ. అందుకే ఆ అనువైన వాతావరణాన్ని కృత్రిమంగా సృష్టించుకుని వీళ్ళు వెళ్తారు. కొంతకాలం అక్కడ ఉంటారు, ఆ స్పేస్ సూట్లో ఉంటారు. మళ్ళీ వెంటనే తిరిగి కొన్నాళ్ళకి వచ్చేస్తారు. అర్థమవుతుందా? అలాగే ఆత్మల లోకంలో శరీరాలు ఉండవు. శరీరాలు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి మన్నును మన్నుకు అప్పగించి ఆత్మ వెళ్ళిపోద్ది. మన్నును మరలా మన్నుకు అప్పగించి ఏమవుతుంది? ఆత్మ వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకా లేదనుకోవడం మూర్ఖత్వం. అర్థమవుతుందా? ఈ రాత్రి అందరికీ ఆత్మను గురించిన సంగతులు అర్థం కావాలి. వెళ్ళిపోతుంది కదండి, ఇంక లేదండి అని అంటే దానికంటే మూర్ఖత్వం మరొకటి ఉండదంటుంది బైబిల్. పాతాళమునకు పంపుచు, అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుడు మనిషి దేహాన్ని నిర్మించి అందులోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఈ ఆత్మను మరలా దేహంలో నుంచి విడగొడుతున్నాడు. దానికి 60-70 సంవత్సరాల జీవితం ఇచ్చాడు. తర్వాత వేరొక ప్రాంతానికి ఈ దేహాన్ని ఆత్మను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆత్మల లోకానికి వెళుతున్నాం. ఏ లోకానికి వెళుతున్నాం? ఆత్మల లోకానికి. ఇప్పుడు మనందరం రెడీగా ఉన్నాం వెళ్ళటానికి. అప్పుడప్పుడు చూడండి, మన వంతు వచ్చేస్తుంది బస్సు ఎక్కడానికి. మన ముందు వెళ్ళిన వాళ్ళందరూ బస్సు ఎక్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ వంత్ ఎవరిది? మంది. ఇప్పుడు ఈ తరంలో బస్సు ఎక్కడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు? మనం. రేపు మాపు ఎక్కుతాం. ఏ బస్సు ఎక్కుతాం? మరణం అనే బస్సు ఎక్కి మనం ఏదో రోజు వెళ్ళాలండి. తప్పదు. దానికే మనందరూ ఇప్పుడు స్టేషన్లో నిలబడి ఉన్నాం, బస్సు ఎప్పుడు వస్తుందా అని. తెలుసా మనకు బస్సు ఎప్పుడు వస్తుందో? మరణము ఎప్పుడు వచ్చినో నరులు ఎరుగరు. ఒకని మరణధరము అతని వశములో లేదు, అది దేవుని వశం. సో కాబట్టి మరణం తర్వాత జీవితం లేదు అనుకునేది మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంలో నుండి మీరు బయటకు వచ్చేయాలి. ఒకవేళ ఎవరైనా ఆ మూర్ఖత్వంలో ఉంటే కనుక ఆ మూర్ఖత్వంలో నుంచి బయటకు వచ్చేయాలి. మరణం తర్వాత జీవితం లేదనుకున్న వాడు ఇష్టం వచ్చినట్టు బతుకుతాడు. కానీ మరణం తర్వాత జీవితం ఉంది అనుకున్నవాడు అక్కడికి వెళ్ళటానికి ఆలోచన కలిగి ఉంటాడు. ఆత్మ ప్రయాణానికి సంసిద్ధుడవుతాడు. ఆత్మ ప్రయాణం ఉంది, మనకి కళ్ళ ముందు కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. సమూయేలు గారు వెళ్ళిపోవడం మనకు తెలుసు. సమూయేలు గారు సమాధి అయిపోవడం మనకు తెలుసు. సమూయేలు గారు మరలా తిరిగి రావడం కూడా మనకి తెలుసు. తెలుసు. మరో సందర్భాన్ని మనం చూస్తే ద్వితీయోపదేశకాండం, 34వ అధ్యాయము 5వ వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో ఏమైనా మృతి నొందెను. బేత్పయోరు ఎదుట మోయాబు దేశంలోనున్న లోయలో అతను పాతి పెట్టబడెను. చదవండి. అతను ఏమైను? పాతి పెట్టబడిన. అంటే మోషే చనిపోయాడు, అట్ ద సేమ్ టైం ఏమయ్యాడు? పాతి పెట్టబడ్డాడు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు ఈడు గలవాడు. అంటే ఎన్ని సంవత్సరాలు బతికాడు భూమి మీద? 120 ఏళ్ళు బతికాడట. ఆ రోజులు అలాంటివి. 120 ఏళ్ళు బతికినా కూడానట అతనికి కంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేవట. చతువారం లేదు, సైట్ లేదు, కంటి ఆపరేషన్లు చేయించుకోవాల్సినంత కర్మ పట్టలేదు ఆయనకి. కంటి మాంద్యం లేదు, దృష్టి మాంద్యం లేదు. అతని సత్తువ తగ్గలేదు. మోకాళ్ళ నొప్పులు, జిగురులు అరిగిపోవటాలు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, సయాటిక పెయిన్లు, ఇలాంటి పెయిన్స్ ఏమీ లేవా ఆయనకి. ఆయన ఎముకలు కానీ ఆయన శరీరం కానీ గట్టిగుంది. ఆయన సత్తువ తగ్గలేదట, అయినా కూడా మరణించాడు. 120 ఏళ్ళ తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. ఇది ఎప్పుడు వ్రాయబడింది? ద్వితీయోపదేశకాండం తర్వాత మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన ఉంది.
ఈ మలాకి గ్రంథం వరకు మోషే గారు మరలా ఎప్పుడైనా భూమి మీదకి వచ్చినట్టు ఒక్క సందర్భం ఉందా? లేదు. కొన్ని వందల సంవత్సరాలు గతించిపోయి దాదాపు 1600 లేదా 1700 సంవత్సరాలు అనుకోండి. అప్రాక్సిమేట్లీ మనకు కరెక్ట్ నెంబర్ తెలీదు. అందుకే సుమారుగా ఒక 1600 లేదా 1700 సంవత్సరాలు గతించిపోయి 1600 1700 సంవత్సరాలు గతించిపోయాక మళ్ళీ మోషే వచ్చాడు. విచిత్రమా కదా ఇన్ని వందల సంవత్సరాలు ఎక్కడున్నావయ్యా అని ఆశ్చర్యపోవాలి మనం బైబిల్ చదివేటప్పుడు. ఎవరైనా ఒక 20 ఏళ్ళు కనపడకుండా పోయి 20 ఏళ్ళ తర్వాత వచ్చాడు అనుకోండి, మనం ఏమైపోతాం? ఆశ్చర్యపోతామా? అప్పటికే చాలా మార్పులు చేర్పులు వచ్చేసి ఉంటాయి అతనిలో. పుట్టుకున్నాడు లావుగా అయిపోయి ఉండొచ్చు, లావుగున్నాడు సన్నగా అయిపోయి ఉండొచ్చు, ఎర్రగున్నాడు నల్లగా అయిపోయి ఉండొచ్చు, నల్లగున్నాడు ఎర్రగా అయిపోయి ఉండొచ్చు కదా, జుట్టు ఉన్నాడు ఊడిపోయి ఉండొచ్చు, రకరకాలుగా అయిపోవచ్చు, ముసలుడు అయిపోవచ్చు, 20 ఏళ్ళలో ఎన్నో మార్పులు వచ్చేయచ్చు. కానీ 20 ఏళ్ళు కనబడకుండా పోయినాడు, 20 ఏళ్ళ తర్వాత కనబడకుండా కనిపించొస్తేనే ఆశ్చర్యపోతాం. మొన్న ఏదో ఒక ఇష్యూ చదివాను పేపర్లో, 7 ఏళ్ల వయసులో తప్పిపోయాడట. 7 ఏళ్ల వయసులో ఎక్కడికో పోయాడు. దాదాపు 45 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చాడట. అంటే దాదాపు అప్పుడు అతనికి 50 చిల్లర వచ్చేసాయి. అతని కుటుంబంలో చాలామంది చనిపోయారు, కొందరే ఉన్నారు. వాళ్ళు ఇంకా అతన్ని హత్తుకుని ఏడ్చారు, మామూలుగా కాదు. అంటే ఇన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాడు అనేసరికి ఏమవుతుంది వాళ్ళకి? ఒక రకమైన ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. అర్రే, నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావా, నువ్వు ఇక లేవు అనుకున్నావు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావా. ఇదంతా భూమి మీద జరిగే కథ కామామీసి కాబట్టి ఆశ్చర్యపోయినా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి శరీరం ఉంది, అతనికి కూడా శరీరం ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చావా అని యాక్సెప్ట్ చేస్తారు. ఇక్కడ మనం మాట్లాడుకునే పాయింట్ శరీరం లేని పాయింట్. ఎందుకంటే ఆ శరీరాన్ని వీళ్ళంతటి వీళ్ళే తీసుకెళ్ళి ఎక్కడ పెట్టేశారు? మట్టిలో పెట్టేశారు. మట్టి తవ్వి గొయ్యి తవ్వి గోతులో పెట్టేశారు. అంటే మొన్నైనది వెనకటి వల్ల ఏమైపోయింది? మన అయిపోయింది. మనం ఎవరినైనా సమాధికి అప్పగించాం అనుకోండి, ఒక 5-6 నెలల తర్వాత ఇంక చూడడానికి ఏమి ఉండవు, అక్కడ అస్థిపంజరం ఉంటుంది. ఇంక సంవత్సరాలు గడిచిపోతే అస్థిపంజరం కూడా ఏమైపోద్ది? మట్టిలో కలిసిపోద్ది. ఇంకేం ఉండదు అక్కడ. మనం కూడా అంతే. ఇప్పుడు ఏదో అందంగా కనబడుతున్నా అక్కడ మంచి మంచి రంగురంగుల బట్టలు వేసుకుని, ఒంటి నిండా మేకప్లు వేసుకుని, ఒక్కసారి గూట్లోంచి చిలక ఎగిరిపోయింది అనుకోండి, చక్క పెట్టిలో పెట్టేస్తారు మిమ్మల్ని. కొంచెం రాయిర పౌడరు డబ్బా పోసేస్తారు మీద. కువైట్ నుంచి తెచ్చుకున్న సెయింట్ అలా కొంచెం కొట్టరు, దుబాయ్ నుంచి తెచ్చుకున్న సెయింటును. మరి ఏం చేస్తారు? పగలగొట్టి పోసేస్తారు మీద, ఓ దండ పడేస్తారు, అన్ని పువ్వులు వేసేస్తారు. అఘోరంగా తయారు చేస్తారు, నిన్ను అందంగా కూడా తయారు చేయరు. అఘోరంగా తయారు చేసి అంతే, చక్కగా మూత వేసేసి మేకలు కొట్టేస్తారు. అంతే, మనం శాశ్వత కాలపు బెడ్డదే. ఇంకా ఎత్తుకుంటారు, 4 ఎత్తుకొని మోసుకెళ్ళిపోతారు. ఎక్కడెక్కడనైనా, ఊరు అవతలకరానైనా, ఊళ్ళో కూడా ఉండనివ్వరానైనా, ఉండనివ్వరానైనా, మరి ఎక్కడ పెడతారు నన్ను? ఊరు అవతల. ఎందులో? శ్మశానంలో. అక్కడ కూడా ఎక్కడ? గొయ్యి దెబ్బి, ఏసీ ఉండదు. ఇక్కడే మనకి ఏసీ, అక్కడ ఏసీలు గీసీలు ఉండవు. అంతే, గొయ్యితో లోపల పెట్టేస్తే మనం భూమి మీద ఉన్నంతసేపు మన నోటికి పని చెప్తాం, మనం లోపలికి వెళ్ళాక పురుగుల నోటికి పని అయిపోతాం. మనల్ని సప్పగా ఏం తినేస్తాయట? కమ్మగా పురుగు తినివేయని అంటాడు యోబు గ్రంథంలో. పురుగులు తినేస్తాయి పేరెన్ లవ్లీ దేహాన్ని. పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ టాక్. దేహాన్ని ఏం తినేస్తాయి? పురుగులు తినేస్తాయి. అలాగైపోతాం మనం. అది మన ఫైనల్ స్టేజ్, అది మన చివరి దశ. అలా శ్మశానానికి వెళ్ళిపోయిన జీవితం అక్కడితో ముగిసిపోయింది, ఇంకేమీ లేదు, అంతా అయిపోయింది అనుకుంటే 1600 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఎవరు? మోషే. 1600 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చాడు. షాక్ అయిపోయాడు పేతురు గారు. షాక్. పేతురు యోహాను షాక్ అయిపోయారు. ఎవరండి వచ్చింది? మోషే. ఆ పక్కన ఎవరండి? ఏలియా. వీళ్ళిద్దరూ చచ్చిపోయి చాలా సంవత్సరాలు అవుతుంది కదండి. అవును, చాలా సంవత్సరాలు అవుతుంది. మరి ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు? అంటే చచ్చిపోతే రాకూడదా అయింది.
దేవుడు పంపించాడు వచ్చారు. దేవుడు పంపించకపోతే ఎవడు రాడు. అందుకే ఇందాక మనం చదువుకున్నాం, పాతాళములో నుండి పంపుచు రప్పించుచు పంపుచు ఉండువాడు రప్పించుచుండువాడు యెహోవాయే, ఆయనే. జనులను సజీవులుగాను మృతులనుగాను చేయువాడు యెహోవాయే, ఆయన సెలవు లేకుండా ఎవడు భూమి మీదకు రాలేడు, రాడు, రాడు. ఇప్పుడు భక్తులు మాత్రమే వచ్చిపోయారు, భక్తిహీనులు ఎప్పుడు రాలే, రానివ్వడు ఇంకా ఆయన. వచ్చిపోయిన వాళ్ళు కూడా భక్తులు ఉన్నారా, భక్తిహీనులు ఉన్నారా బైబిల్ చరిత్రలో? భక్తులు మాత్రమే, భక్తిహీనులు ఎప్పుడు రాలేదండి. కావాలంటే చదువుకోండి మీరు ఆదికాండం మొదలుకున్న ప్రకటన గ్రంథం వరకు. భక్తిహీనులు రాలేదు, భక్తులే వచ్చారు. ఇప్పుడు లూకాసు వార్త 9:28 వచ్చిన ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 9:28 వచ్చిన జాగ్రత్తగా చూడండి. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తర్వాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంట పెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగ మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుతున్నారట. వావ్, రెండు ఆత్మలు మాట్లాడుతున్నాయి ఆ దర్శనంలో. రెండు ఆత్మలు మాట్లాడుతున్నాయి ఆ దర్శనంలో. ఎవరితో మాట్లాడుతున్నాయి ఆ దర్శనంలో ఆత్మలు? సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నాయి. మాట్లాడుతున్న వారు ఎవరట? వారు మోషే ఏలియా అనువారు. వారు ఎవరట? మోషే ఏలియా అనువారు. కొన్ని 100 సంవత్సరాల క్రిందట చచ్చిపోయారు. 100 సంవత్సరాల క్రిందట, దాదాపు 1600 లేదా 1000 సంవత్సరాల ముందు చనిపోయిన ఇద్దరు వ్యక్తులు మరలా వచ్చారంటే వాళ్ళిద్దరూ ఎక్కడో ఒక చోటే కలిసి ఉన్నారు. గెట్ మై పాయింట్? వాళ్ళిద్దరూ ఎక్కడో ఒక చోట ఏమయ్యారు, కలిశారు. విచిత్రం చూడండి, ఇక్కడ కేరళ నుంచి ఒక ఆయన దుబాయ్ వెళ్ళిపోతాడు, ఆంధ్ర నుంచి ఒక ఆయన మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాడు, దుబాయ్ వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ అక్కడ కలుస్తారు. అక్కడ వీళ్ళిద్దరు ఏమనుకుంటారంటే, నాదేమో కేరళ, నీదేమో ఆంధ్ర, కానీ మన ఇద్దరిది ఇండియా. మనం ఇప్పుడు ఎక్కడున్నాం? దుబాయ్లో ఉన్నాం. అప్పుడప్పుడు కొంతమంది అక్క చెల్లెమ్మలు నాకు ఫోన్ చేస్తుంటారు, ప్రార్థన చేయించుకోండి ఇంకా దుబాయ్ నుంచో, కువైట్ నుంచో, అబుదాబీ నుంచో, ఇజ్రాయెల్ నుంచో ఫోన్ చేస్తుంటారు. ఫోన్ చేసినప్పుడు మాట్లాడుతూ అంటారు, అన్నయ్య మాతో పాటు పనిచేస్తున్న ఆవిడ మలయాళి అన్నయ్య, ఆవిడ కొద్దిగా తెలుగు వచ్చి మీ వాక్యం వింటది అన్నయ్య అంటారు. మాతో పాటు పనిచేస్తున్నాడు హిందీ వాడు అన్నయ్య, ఆడి కొద్దిగా తెలుగు వచ్చి అన్నయ్య నీ ప్రసంగాలు వింటూ ఉంటాడన్నయ్య అంటారు. అంటే ఎక్కడెక్కడో ఉత్తరాది రాష్ట్రాల నుంచో దక్షిణాది రాష్ట్రాల నుంచో వెళ్ళిపోయిన వాళ్ళు అక్కడ కలుసుకుంటారు, అక్కడ కలిసి ఉంటారు. ఇప్పుడు మోషే గారి తరం వేరు, ఏలియా గారి తరం వేరు, ఇద్దరు ఒక తరానికి చెందినవారు కాదు. ఇది మీకు తెలియాలి, మీకు అర్థం కావాలి. మోషే గారు ఉన్నప్పుడు ఏలియా గారు ఉన్నారా? లేరు. ఏలియా గారి తరంలో మోషే గారు ఉన్నారా? లేరు. ఏలియా గారు పుట్టే సమయానికి ఆల్రెడీ మోషే గారు ఏమయ్యారు? వెళ్ళిపోయారు. మోషే గారి భూమి మీద జీవించిన కాలానికి ఏలియా గారు ఇంకా పుట్టలేదు. అది వాళ్ళిద్దరి చరిత్ర. ఇద్దరి మధ్యన కొన్ని 100 సంవత్సరాల గ్యాప్ ఉంది, కొన్ని 100 సంవత్సరాల గ్యాప్. ఇన్ని 100 సంవత్సరాల గ్యాప్ ఉన్నా ఇద్దరు చచ్చిపోయారట, కానీ ఇద్దరు చచ్చిపోయి ఒక చోట కలిశారు, అది గుర్తుపెట్టుకోండి. అందుకే ఉదాహరణ చెప్పాను, కేరళ ఓడు ఆంధ్ర ఓడు ఎక్కడ కలుపుతున్నారు? దుబాయ్లోనో, కువైట్లోనో, ఇజ్రాయెల్లోనో, మస్కట్లోనో కలుస్తున్నారు. అలాగే ఆత్మల లోకంలో ఇద్దరు భక్తులు కలిశారు, ఆత్మల లోకంలో ఇద్దరు భక్తులు కలిశారు. ఆ భక్తులిద్దరూ ఒక తరానికి చెందినవారు కాదు, ఆ భక్తులిద్దరూ ఒక కాలానికి చెందినవారు కాదు. వేరువేరు కాలాలకు చెందిన, వేరువేరు పరిస్థితులకు సంబంధించిన, వేరువేరు క్రియలు దేవుని కొరకు జరిగించిన ఇద్దరు భక్తులు. ఒక ఆయనేమో మిక్కిలి సాత్వికుడు, ఒక ఆయనేమో బాగా రోషం కలిగినాడు, బయలు ప్రవక్తల్ని హతం చేసినటువంటి రోషం కలిగినటువంటి ప్రవక్త ఏలియా. ఇతడు నా ఇల్లంతటిలో నమ్మకైన వాడు, నమ్మకమైన వాడు, భూమి మీద మిక్కిలి సాత్వికుడు. ఆయన రోషగాడు, ఈయన సాత్వికుడు. ఈ డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీలు కలిగిన వాళ్ళిద్దరూ వేరువేరు తరాలకు వేరువేరు కాలాలకు చెంది, ఎప్పుడో ఆయన మరణించాడు, ఎప్పుడో ఈయన మరణించాడు. ఇద్దరు సమాధులు కూడా చూడలేవు, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈయన ఎక్కడో ఉన్నాడు. కానీ వీరిద్దరి ఆత్మలు మాత్రం ఒక లోకంలో ఏమయ్యాయి?
కలిశాయి. అది మీరందరూ అర్థం చేసుకోవాలి. బైబిల్ ఎంత గొప్ప సత్యాలు బయలుపరిచిందో బైబిల్ గ్రంథంలో, అవి చదవాలి మనం. లోతైన జ్ఞానం చదవాలి. ఇది వదిలేసి గేదె పాలు ఇవ్వట్లేదండి ప్రార్థన చేయండి, కుక్క బిస్కెట్ తినట్లేదండి ప్రార్థన చేయండి, ఈ పిచ్చి మాటలు చెప్పకండి ఎప్పుడును. అలా పిచ్చి మాటలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఈరోజు సంఘాల్లో. ఒళ్ళు మండిపోద్ది నాకు అలాంటి వాళ్ళు చూస్తుంటే. అన్నం ఉడకలేదంటే ప్రార్థన చేయండి, కాళ్ళు నొప్పులు అంటే ప్రార్థన చేయండి. ఏంటి అసలు ఈ పద్ధతులు ఏంటి నాకు అర్థం కాదు. ఈ దేనికోసం వచ్చారు మీరు? ఎంత జ్ఞానం ఉంది బైబిల్ గ్రంథంలో, ఆత్మజ్ఞానం నేర్చుకోవాల్సింది. పోయి అన్ని పిచ్చి ప్రార్థనలు, పిచ్చి మాటలు, భూసంబంధమైన వెతకొద్దంటే మనం ఎప్పుడు ఇంకా చీపుగా ఉన్నాయి కూడా వెతుకుతాం. గేదె పేడేయలేదంటే ప్రార్థన చేయాలి నీకు. అదే విషయం అసలు, అది ప్రార్థించాల్సినంత విషయమా చెప్పండి అది? ఇంకా నేను అక్కడ తాగావు సంతోషం, అది ప్రార్థించాల్సినంత విషయం అది? గేదె పాలు ఇవ్వలేదండి బాబు, అది చేయండి ఇది చేయండి అంటారు. ఏంటి అసలు ఇవన్నీ చిన్నవి, అవి చెప్పకండి. అవి కాదు అసలు భక్తి జీవితానికి, అవి ముడిపెట్టకండి. అవి చిన్నవి, అవి లోకల్లో ఉన్నంతసేపు ఇలాంటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి. మందులు లేవేటి గేదెలకి? పశువులు డాక్టర్లు లేరా? ఉన్నారా లేరా? ఉన్నారు కదా. వాటిని కూడా చర్చికి తోలుకొచ్చేయలేము. మనం వస్తున్నాం కదా సరిపోద్ది. ఇంకా గేదెలు, గిర్రెలు, కుక్కలు, మేకలు అక్కర్లేదు, మనం వస్తున్నాం సరిపోద్ది. కాబట్టి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉండగా, లోతైన జ్ఞానం ఉండగా మనం ఎక్కడాగిపోయాం? ఎక్కడాగిపోయాం? ఎక్కడో గేదెల దగ్గర ఆగిపోయాం. అక్కడే ఉంది మన భక్తి, ఇంకెదగదు. మన భక్తి ఏమైపోతుందట? అక్కడే. ఈ మధ్య ప్రార్థనలు చూస్తుంటే కూడా ఒళ్ళు మండిపోతుంది. ఆవిడెవరో మొన్న తెల్లంటుకులు వస్తున్నాయండి అయ్యగారు ప్రార్థన చేయండి, చిని బతుకు తగలయ్యా, సిగ్గు శరం లేదు ఇంక బతుక్కి. తెల్లంటికలు రాకపోవడానికి నువ్వు ఆయన పదారేళ్ళ బాలాకుమారివే, 40 ఏళ్ళు వచ్చాయి, రావు తెల్లంటికలు. ఇంకా ఇంకెన్నాళ్ళు ఉండిపోతే నల్లంటికలు. ఇంక 50 వచ్చాయంటే మొత్తం తెల్లబడతాయి. ఇంకా అంతకే జబ్బు వస్తే రంగు వేసుకుని చావు. లాటికి కూడా ప్రార్థనలు చేయలేట వీళ్ళకి. తెల్లంటికలు వచ్చేస్తుందండి అయ్యగారు, నల్లగా నువ్వు కూడా అయిపోవాలి, నల్ల బొగ్గులగా అయిపోవాలి నువ్వు కూడా. అలా చేయించుకో ప్రార్థన. ఒక పద్ధతి పాడు లేదండి ఈరోజు క్రైస్తవ్యానికి. ఏం అడగాలో, ఏం అడగకూడదో కూడా తెలియట్లేదు. ఏం ప్రార్థించాలో, ఏం ప్రార్థించకూడదో కూడా తెలియట్లేదు. ఏం నేర్చుకోవాలో, ఏం నేర్చుకోకూడదో కూడా తెలియట్లేదు. ఇంత లోతైన జ్ఞానం ఉంది దైవ గ్రంథంలో. వేరువేరు కాలాలకు, వేరువేరు తరాలకు చెందిన వారిద్దరు ఒక లోకంలో కలిసి బతుకుతున్నారు. అది మీరు నోట్ చేయండి పాయింట్. ఒక లోకంలో వాళ్ళిద్దరు కలిసి బతుకుతున్నారు. మోషే, ఏలియా ఒక లోకంలో కలిసి ఉన్నారు. వాళ్ళు కలిసి బతుకుతున్నారు. అక్కడ ఏదో లోకం ఉంది, వేరే ఆత్మల లోకం ఉంది. ఆత్మల లోకంలో వాళ్ళిద్దరు కలిసి బతుకుతున్నారు. శరీరాలు ఉన్న లోకం కాదు అది, శరీరాలు ఉన్న లోకం ఇది. ఇక్కడ మనందరం కలిసి బతుకుతున్నాం, అక్కడ వాళ్ళందరూ కలిసి బతుకుతున్నారు. ఇక్కడ ఎంత పెద్దది ఉంది, అక్కడ ఇంకెంత పెద్దది ఉందో. శరీరాలకే ఎంత పెద్దది ఉంది, ఆత్మకి ఇంకెంత పెద్దది ఉందో మనకు తెలీదు. దేవుడు మనకు ఇంకా బయలుపరచలేదు. కానీ గ్రంథంలో మనకు అర్థమయ్యే రీతిలో కొన్ని సంగతులు వ్రాయించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వచ్చారట. ఎవరితో మాట్లాడుతున్నారట? యేసుక్రీస్తు ప్రభు వారి నిర్గమమును గురించి ఆయనతో మాట్లాడుతుంటే పేతురు, యాకోబు, యోహానికి దడ భయం. ఎందుకంటే వీళ్ళు ఇంకా శరీరాల్లో ఉన్నారు. వాళ్ళ గురించి గ్రంథంలో చదవడం తప్ప మోషే ఎలా ఉంటాడో వీళ్ళకి అప్పుడే చూడడం, ఏలియా ఎలా ఉంటాడో అప్పుడే చూడడం. కానీ వాళ్ళ గురించి చాలా చదువుకుని ఉన్నారు వీళ్ళు. మోషే ధర్మశాస్త్రం ఇచ్చిన వాటిని పేతురుకు తెలుసు, యాకోబుకు తెలుసు, యోహానికి తెలుసు. ఏలియా రోషం కలిగిన ప్రవక్త, బయలు ప్రవక్తల్ని హతము చేసిన వాడు, రాజులతో పోరాడిన వాడు, ఎవరికి తల దించని వాడు, తల వంచని వాడు, పౌరుషం కలిగినటువంటి ప్రవక్త. ఆ సంగతి కూడా వీళ్ళకి తెలుసు. ఇవన్నీ చదివేరు తప్ప వాళ్ళని కళ్ళతో ఎప్పుడు చూడలేదు. కళ్ళతో చూడగానే షాక్ అయిపోయి హడలెత్తిపోయి వణికిపోయారట, వణికిపోయారు. అలాంటి సందర్భాలు, సన్నివేశాలు బైబిల్ మనకు వివరించిందంటే దీని అర్థం ఏంటో తెలుసా? మరణం తర్వాత నీకు నాకు కూడా ఏముంది? జీవితం ఉంది. మరణం తర్వాత మనం ఖాళీ చేసేది భూమిని మాత్రమే. తప్ప అయిపోయింది అనుకోకండి, ఆత్మగా వేరే లోకానికి వెళ్ళబోతున్నాం, ఆత్మగా వేరే ప్రాంతానికి వెళ్ళబోతున్నాం. ఇది నీకు అర్థమైతే ఇక్కడ బతుకు ఎలా ఉండాలో ఇప్పుడే డిసైడ్ చేసుకుంటావు. ఇది నీకు అర్థం కాకపోతే ఇక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు పిచ్చి బ్రతుకు బ్రతికేసి చచ్చిపోతావు. అలా పిచ్చి బ్రతుకు బ్రతికి చచ్చిపోయిన వాళ్ళ చరిత్ర ఉంది బైబిల్లో.
నీతిగా బ్రతికి చచ్చిపోయిన వాళ్ళ చరిత్ర ఉంది బైబిల్లో. కానీ బైబిల్ చెబుతున్న సత్యం మీరందరి రాత్రి గుర్తించండి, మరణంతో ఏమీ అయిపోలేదు, మరణం నిజానికి నీకు అంతం కాదు, మరణం తర్వాత కూడా బ్రతుకుంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. ఈ సత్యం ఈ రాత్రి నీకు అర్థం అవ్వాలి, ఈ సత్యాన్ని ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోవాలి. రేపు రాత్రి మరిన్ని విషయాలు మనం లోతుగా బైబిల్ గ్రంథాన్ని అధ్యయనం చేసి నేర్చుకుందాం. త్వరపడి రండి, మీతో పాటు అనేకుల్ని వెంట పెట్టుకుని రండి, సత్యాన్ని అనేకులకు పరిచయం చేయండి. అట్టి ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయనుగాక. ఆమెన్. తలలు వంచండి, ప్రార్థిద్దాం. సర్వకృపానిది కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, ఇంత గొప్ప ఆత్మజ్ఞానాన్ని మాకు నేర్పిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. మీ పిల్లలను ఆత్మీయంగా బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, జ్ఞానముతో నింపండి, వివేకముతో నింపండి, మీ సన్నిధి కాంతి వారి మీద ఉదయింపజేయండి తండ్రి. అవును ప్రభువా, ఈ లోకం మాకు శాశ్వతం కాదు, ఈ దేహం శాశ్వతం కాదు, మరణం తర్వాత మరో జీవితం మాకుంది తండ్రి. ప్రభువా, కల్మషము లేని మనస్సు కలిగి, మలినము లేని మనస్సు కలిగి, మీ క్షమాపణ పొందుకున్న వారమై తండ్రి, యథార్థ హృదయులమై మీ సన్నిధికి చేరుకోవడానికి మా అందరికీ సహాయం చేయండి తండ్రి. శక్తితో బలముతో మమ్మల్ని అందరినీ నింపండి ప్రభువా. కూడి వచ్చిన మీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. లైవ్లో వీక్షించిన బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. మీ కృపాబాహుళ్యము చొప్పున కరుణించమని కనికరించమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.